ఓం నమో వెంకటేశాయ. అత్రి మహర్షి అగస్త్యులకి చెప్పినటువంటి ద్వాదశీ మహాత్మ్యాన్ని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి సవివరంగా తెలియచెప్పాడు. ఇక్కడ అంబరీషుడు, సుదర్శనము, దుర్వాసుడు అనేటటువంటి మూడు పాత్రలు, వారి మాధ్యమంగా అనేక అనేకమైనటువంటి అంశాలు, ఆచరణ యోగ్యమైనటువంటి వాటిని ఈ కార్తీక పురాణం అనేటటువంటి దాన్ని ఎవరైతే ఈ కార్తీక మాసంలో పారాయణ చేస్తారో వాళ్ళ మనస్సులలో నాటుకుపోయే విధంగా చెప్పడం జరిగింది. నిజానికి పురాణాలన్నింటి యొక్క ప్రయోజనం అదే. కథ అన్నది ఒక నెపం, ఒక మిష, ఒక బంక. నిజానికి ఆ కథలో ఉన్నటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రవర్తన ద్వారా పురాణం చదువుతున్నటువంటి వారు కానీ లేక వింటున్నటువంటి వారు కానీ దృష్టి దాని మీద పెట్టి గనక విన్నట్టయితే తమ ప్రవర్తనని మార్చుకోవడం కోసం అది చెప్పినట్టుగా అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ దుర్వాసుడు వచ్చి అంబరీషుణ్ణి ప్రార్థిస్తాడు. నిజానికి నువ్వు నన్ను నా మీద ఉన్నటువంటి ప్రేమతో ద్వాదశి పారణకి పిలిచావు, మరి నాకు ఏ కారణంగా వచ్చిందో తెలియదు కానీ ఇటువంటి దురాలోచన వచ్చి నీకున్నటువంటి పుణ్యమంతా పోగొట్టాలన్నటువంటి ఊహ కలిగి నీకు నేను కష్టం కలిగించాలి అని అనుకుంటే అది నాకే ఇబ్బంది కలిగింది, నేను చేసినటువంటి పాపం నాకే వెంటబడింది. ఇదే మాట కదా అనుకున్నా ఇంతకుముందు కూడాను. దుర్వాసుడు ఎప్పుడైతే ఒక సత్కార్యం చేస్తున్నటువంటి వాడికి అడ్డుపడ్డాడో అతడి వెంటనే రుద్రాంశ సంభూతుడైనా కానీ అతన్ని పాపం వెంటాడింది. కనుక ఎవరైనా ఒక సత్కార్యం చేస్తుంటే సహకరించాలే కానీ వాళ్ళకి దానిని తక్కువ చేసేటటువంటి ప్రయత్నం కానీ, విఘ్నం కలిగించే ప్రయత్నం కానీ, భంగం చేసే ప్రయత్నం కానీ, పాడు చేసే ప్రయత్నం కానీ చేయకూడదు. అలా గనక చేసినట్టయితే వాళ్ళు ఎలాగో రక్షించబడతారు. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకు చే చెడబారినదైన వ్యవస్థ ఎవ్వరు దక్షులు ఎవ్వారలు ఉపేక్ష చేతురు అది వారల చేటగు అని చెప్పినట్టు, అది చేసినటువంటి వాళ్ళకి పాపం ఉంటుంది కానీ ఆ సత్కార్యం చేసేవారిది మాత్రం చక్కగా కొనసాగుతూనే ఉంటుంది. అది చేయడానికి ఉండనే ఉన్నాడు. ధర్మనిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యు దైవం ఉండడం, దైవం ఎలాగో ఉండి ధర్మాన్ని సత్యాన్ని కాపాడడం జరుగుతూనే ఉంటుంది. కనుక మధ్యలో పాపం పుణ్యం అన్నది అడ్డుపడ్డారా తోడ్పడ్డారా అన్న వాళ్ళకి మాత్రమే చెందుతాయి తప్ప మరొకటి కాదు. ఆ విధంగా వచ్చి తాను భంగం చెయ్యాలని ప్రయత్నం చేసినా కొనసాగినటువంటి దాన్ని నన్ను నువ్వు క్షమించవలసినది అని చెప్పి, నన్ను కాపాడవలసినది అని చెప్పి ఈయన ప్రార్థన చేశాడు అంబరీషుణ్ణి దుర్వాసుడు. అంబరీషుడు వెంటనే సుదర్శన చక్రాన్ని ప్రార్థించాడని చెప్పాం కదా. ఆయన సుదర్శనాన్ని తెలుసో తెలియకో ఈ మహర్షి పొరపాటు చేసి ఉంటే ఆయన్ని క్షమించవలసింది. నువ్వే కానీ నీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అనే నిశ్చయంతో ఉండి ఆ మహర్షిని ఏదైనా చేయదలుచుకుంటే ముందు నన్ను సంహరించు, నన్ను సంహరించిన తర్వాత మాత్రమే నువ్వు మహర్షి దాకా వెళ్ళడానికి అవుతుంది తప్ప మరొక రకంగా కుదరదు అని చెప్పి ఆ చక్రానికి అడ్డుగా తాను నిలబడ్డాడు. నిలబడమే కాదు, మళ్ళీ మరొక మాట కూడా అంటాడు. శరణాగతుల్ని రక్షించే లక్షణం ఉంది కదా అని చెప్పాడు కదా, ఆ మాట కూడా గుర్తు చేశాడు. ఇన్ని రకాలుగా ప్రార్థన చేస్తే చేతులు జోడించి సుదర్శన చక్రానికి, నీకు శ్రీ మహావిష్ణువుకి భేదం లేదు, మీరిద్దరూ కూడా శరణాగత వత్సలత కలిగినటువంటి వారు, శరణు కోరినటువంటి వారిని కాపాడేవారు అని చెప్పి ప్రార్థన చేయగా ఆ సుదర్శనం మానవ రూపాన్ని అంటే మనకి కనపడడం కోసమని ఒక వ్యక్తిగా దర్శనమిచ్చి, అంటే కరచరణాది అవయవాలు కలిగినటువంటి రూపంతో దర్శనమిచ్చి, అంబరీషుణ్ణి నీవు చేసినటువంటి పని సవ్యమైనది అని ఆయన్ని కీర్తించి అటు పైన దుర్వాసుణ్ణి బాగా మందలించడం జరిగింది. నా శక్తి ముందు నువ్వెక్కడా పనికిరావు సుమా అని చెప్పి అంబరీషుడితో ఒక మాట చెప్తుంది. ఏమని అంటే, ఎవరైతే ఇప్పుడు నన్ను ప్రార్థన చేశావో ఆ ప్రార్థనతో నన్ను గనక కీర్తించినట్టయితే అందులో పైకి నన్ను కీర్తించినట్టుగా ఉన్న ఆ విశేషణాలన్నీ ఎవరికి చెందుతున్నాయి, శ్రీ మహావిష్ణువుకే చెందుతున్నాయి. కనుక మూడు సార్లు రోజుకి, అంటే మూడు సార్లు అంటే ఒకేసారి మూడు సార్లు అని కాదు అర్థం, త్రిసంధ్యలలో
అంటే ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఈ మూడు సమయాలలోనూ ఎవరైతే ఈ స్తోత్రంతో విష్ణువుని కీర్తిస్తారో వాళ్ళందరికీ కూడా వైకుంఠవాసం ప్రాప్తిస్తుంది. వైకుంఠంలో ఉండడం అన్నది వారికి లభ్యమవుతుంది. అందరూ సాధారణంగా స్వర్గలోకం మొదలైనటువంటివి కోరుకుంటూ ఉంటారు. అవేముందండి, స్వర్గానికి వెడతారు, మళ్ళీ తిరిగి వస్తారు, క్షీణే పుణ్యం మత్స్యలోకం విశంతి అని. మళ్ళీ ఎప్పుడైతే చేసుకున్నటువంటి పుణ్యం అంతా ఖర్చు అయిపోతుందో తిరిగి భూలోకానికి వచ్చేయడం ఉంటుంది. కానీ వైకుంఠవాసం కానీ బ్రహ్మలోక నివాసం కానీ కైలాసవాసం కానీ లభ్యమయ్యాయి అంటే వారికి పునరావృత్తిరహితమైనటువంటి స్థితి లభ్యమైంది అని అర్థం. అంటే భూలోకంలో మళ్ళీ అవతరించవలసినటువంటి పని ఉండదు. అవతరించరా? అవతరిస్తారు, భూలోకంలోకి వస్తారు. కానీ ఎలా వస్తారు? దైవం వారిని ఆజ్ఞాపిస్తే స్వచ్ఛందంగా వచ్చి తాము చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించి తాము ఫలానా అని గుర్తెరిగి ఇప్పుడు ఒక పని మీద వచ్చాము తిరిగి పెడతామనే జ్ఞానం కలిగి తిరిగి వెళ్ళిపోతారే తప్ప ఇక్కడ ఉన్నటువంటి బంధనాల్లో చిక్కుకుపోవడం జరగదు. అట్లా ఎవరైనా ఉన్నారా అంటే పూర్వం ఎవరున్నారో మనకి తెలియదు, కానీ ఈ మధ్య కాలంలో అటువంటి వాళ్ళని మనం చూసాం కదండి. ఆదిశంకర్లు అనుకున్నటువంటి ప్రయోజనం సాధించడానికి వచ్చారు, అయిన తర్వాత శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంతేగాని ఇక్కడ ఉండి దేనికి ఆయన అంటుకుపోలేదు. అంటుకుపోలేదు గనక వారికి జన్మ అన్నది బంధం కాదు. భగవదాదేశంతో భూలోకానికి అవతరించడం జరుగుతుంది. కర్తవ్య నిర్వహణ తర్వాత అక్కడి నుంచి నెమ్మదిగా తప్పుకోవడం జరుగుతుంది. అంతే తప్ప జన్మ అన్నది తప్పనిసరి కాదు. వైకుంఠవాసం లభ్యమవుతుంది మూడు మార్లు ఎవరైతే దీనిని ఈ స్తుతితో శ్రీ మహావిష్ణువుని కీర్తిస్తారో వారికి అని చెప్పి సుదర్శనుడు అంతర్ధానం అవుతాడు. అంటే ముందు ఆయన చక్ర రూపంలో ఉన్నాడు, వీళ్ళకు కనపడడానికి కరణచరణాది అవయవాలతో దర్శనమిచ్చాడు, ఆ పైన కనపడకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఒక్కసారి మళ్ళీ మళ్ళీ చెప్పామనుకోకుండా గుర్తుంచుకోదగినటువంటి విషయం ఏమిటంటే ఎదుటి వాళ్ళల్లో ఉన్నటువంటి లోపాలను గమనించటం కాకుండా వారిలో ఉన్నటువంటి సద్గుణాలను గమనించుకుంటూ గనక వెళ్ళినట్టయితే ఆ సుదర్శనమే మనని రక్షిస్తుంది. మనకు ఒక రక్షక వలయంగా ఉండి, రక్షణ కవచంగా ఉండి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దుర్వాసుడు ఇచ్చినటువంటి శాపాల వంటివి కూడా తమ దగ్గరికి రాకుండా చూడగలదు. దుర్వాసుడు అన్నప్పుడు తమ యొక్క పూర్వజన్మలలో చేసినటువంటి చెడు పనుల యొక్క వాసనలు తన కళ్ళ ముందు నిలిచినవే అనుకున్నాం, అవన్నీ కూడా ఈ సుదర్శనం ఉన్నప్పుడు నశించుతాయి. అంటే మంచిని చూడడం మొదలు పెడితే జన్మ జన్మాంతరాలలో ఉన్నటువంటి పాపాలు, చెడు గుణాలు, చెడు లక్షణాలు వాటంతట అవి కానీ హరించుకుపోవడం జరుగుతుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇది అయిన తరువాత ఎప్పుడైతే సుదర్శనుడు అంతర్ధానం అయ్యాడో అప్పుడు దుర్వాసుడు అంబరీషుడితో అంటాడు, నువ్వు నన్ను కాపాడావు, నువ్వు ఎంత సద్బుద్ధితో ఉన్నావో నేను ఎంత దుర్బుద్ధితో ఉన్నా నన్ను రక్షించేటటువంటి పని నువ్వు చేసినటువంటి వాడివి. ఆపదలో ఉన్న వాడిని రక్షించటం కానీ శరణు కోరినటువంటి వాడిని కాపాడటం కానీ చేసినటువంటి వాళ్ళు అందరూ కూడా తండ్రి స్థానంలో ఉంచి గౌరవించదగిన వాళ్ళు. ప్రాణాపాయ స్థితిలో నుంచి రక్షించి ప్రాణభిక్ష పెట్టినటువంటి వాళ్ళు తండ్రితో సమానులు. అందువల్ల నువ్వు నాకు తండ్రితో సమానమైనటువంటి వాడివి. కానీ వయస్సులో నువ్వు నాకన్నా చిన్నవాడివి గనక నమస్కరించాలని ఉన్నా నేను నమస్కరించలేను. పాపం దుర్వాసుడి పరిస్థితి చూడండి, తాను నమస్కరించాలి అనుకున్న వాడికి నమస్కరించలేని పరిస్థితి. తనకి ప్రాణభిక్ష పెట్టినటువంటి వాడు తండ్రితో సమానుడైనా అతడికి నమస్కరించాలని ఉన్నా నమస్కరించలేని పరిస్థితిలో ఉన్నాడు. అందుకని నేను నీకు నమస్కరించలేకపోతున్నాను, నువ్వు నాకు తండ్రితో సమానుడవైనా అని అంటే అంబరీషుడు అంటాడు, మీరంటే నాకు చాలా అభిమానం ఉంది, ఎంతో ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, గౌరవం ఉంది. ఆ కారణంగానే మిమ్మల్ని ద్వాదశి పారణకి వచ్చి ఇక్కడ భోజనం చేయమని ఆహ్వానించా. కానీ పరిస్థితుల ప్రాబల్యం వల్ల మీకు ఇబ్బంది కలిగించడం జరిగింది. మిమ్మల్ని నేను కష్టపెట్టా. కష్టపెట్టడమే కాకుండా మీకు ప్రాణభీతి కలిగేటటువంటి పరిస్థితి తీసుకొచ్చా. మీరు నన్ను
శపించటం వల్ల కదా సుదర్శన చక్రం మీ మీదకు వచ్చింది, నేను ప్రయోగించానా అన్నది కాదు. నేను ప్రయోగించినా ప్రయోగించకపోయినా నా కారణంగా మీకు ప్రాణభీతి కలిగింది, అందువల్ల మీరు నన్ను క్షమించవలసింది. ఒక బ్రాహ్మణుడికి, అందులోనూ తపస్సు చేసుకునేటటువంటి ఒక మహర్షికి నా వల్ల ఇంత ఇబ్బంది కలిగింది గనక మీరు నన్ను క్షమించవలసింది అని చెప్పి అంబరీషుడు ప్రార్థించాడు. చూడండి, అంబరీషుడు యొక్క వినయం ఎటువంటిదో. మనం కావాలని చేసినా చేయకపోయినా మన వల్ల ఇతరులకి బాధ కలిగింది అంటే దాంట్లో మన వంతు కొంత ఉంటుందండి పాపం. ఏదో మనకి రకరకాలుగా చెప్తారు కదా పాపాన్ని పంచుకునేటటువంటి వాళ్ళు, అందులో మన కారణంగా జరిగితే. అందుకే ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, ఎరిగి చేసిన పాపం, ఎరగక చేసిన పాపం ఇవన్నీ కూడా పోవాలని. అంటే ఎరగక చేసిన పాపం ఉంటుందా అంటే మన వల్ల ఇతరులు బాధపడ్డారు మనం అనుకోలా, వాళ్ళు బాధపడడానికి మనం కారణమయ్యాం. అటువంటివి కూడా ఉంటే, అటువంటివి పోవాలంటే కూడా సుదర్శనం ఉంటే చాలు. అంటే ఎవ్వరిలోనూ దుర్గుణాలను మనం గమనించకుండా సుగుణాలను మాత్రమే చూస్తూ వాటినే మెచ్చుకుంటూ భుజం తడుతూ ఉండాలి. దీనివల్ల జరిగే మేలు ఏమిటి అంటే, 100 చెడు గుణాలు ఉన్నవాడు కూడా ఒక్క మంచి గుణం ఉంటే, ఒక్క మంచి గుణంతోనూ అతన్ని ఎప్పటికప్పుడు మనం మెచ్చుకుంటూ ఉంటే, ఓ నన్ను అందరూ మెచ్చుకుంటున్నారు కదా, మంచి గుణాలు ఉంటే మెచ్చుకుంటారు కదా అని చెప్పి తనలో ఉన్న మంచిని పెంచుకునే అవకాశం ఉంది. ఆ మంచిని పెంచుకునే దానికి మనం సహకరించినటువంటి కారణంగా మనకున్నటువంటి కొన్ని రకాలైనటువంటి పాపాలు వాటంతటవి సమసిపోవడం జరుగుతుంది. అందుకని ఈయన చేసినటువంటి ఏకైక కార్యం ఏమిటి అంటే, తనని బాధించాలని దుర్వాసుడు వచ్చినా మీకు నా వల్ల ప్రాణభీతి కలిగింది గనక నేను ప్రాయోపవేశం చేస్తాను అన్నాడు. ఎందుకని, తాను ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు తన రాజ్యంలో ఒక మహర్షి ప్రాణభీతితో భయపడ్డాడు అంటే తన ప్రజారంజకత్వం ఏమైనట్టు తగ్గిపోయినట్టే కదా. కనుక తాను ప్రాయోపవేశం చేయాలని అనుకున్నాడు. దానికి కూడా ఈయన దుర్వాసుడు ఎంతగానో నొచ్చుకుని, నేను కష్టపెట్టదలుచుకుంటే కూడా నా మంచే నువ్వు కోరుతున్నావని చెప్పి అతన్ని నువ్వేదైనా వరం కోరుకోమన్నాడు. కోరుకోవడానికి ఏముందండి, నేను నీకు నమస్కరించలేను గనక వరం ఇస్తాను కోరుకోమంటే, నాకు శాశ్వతంగా విష్ణులోకంలో ఉండేటటువంటి వరం ఇవ్వండి, అంతకన్నా ఇంకేమక్కర్లేదు అన్నాడు. అసలు దుర్వాసుడు ఇవ్వనక్కర్లేదు, అంబరీషుడుకున్నటువంటి విష్ణుభక్తి ఫలితంగా అతడే విష్ణులోకాన్ని తన స్వయం కృషితో సముపార్జించుకున్నట్టే. అయినా అతడికి దాన్ని మించి మరొక కోరిక లేదు గనక ముక్తిని ప్రసాదించవలసింది, విష్ణులోకంలో ఉండేటటువంటి వరాన్ని ఇవ్వవలసింది, విష్ణుభక్తి నాకు నిరంతరం ఉండేటట్టుగా ఆ వరాన్ని నాకు ప్రసాదించవలసింది అని చెప్పి ప్రార్థించడం జరిగింది. సరేనన్నాడు. అన్నాకప్పుడు, ఇప్పటికైనా నేను మీకు చేసినటువంటి ఆ చిన్న కష్టాన్ని మరచిపోయి నన్ను క్షమించి నా ఇంట ద్వాదశి పారణ చెయ్యండి. ఇప్పటి వరకు నేను జలపానం చేశానే తప్ప మరి ఇంకొక ఆహారం తీసుకోలా, అంటే ద్వాదశి ఘడియలు వెళ్లకుండా నీరు తాగాను, పారణ మాత్రం పూర్తిగా చేయలేదు. మీకు భోజనం పెట్టిన తర్వాత మాత్రమే నేను భోజనం చేయాలనే నియమం పెట్టుకున్నాను గనక అందుకే ఉన్నాను, దయచేసి నా ఇంట్లో భోజనం చేయండి అని చెప్పి ప్రార్థన చేశాడు అంబరీషుడు. అంటే ఇప్పటికి కూడా వదల్లేదు చూడండి. అది ఒక నియమం, ఒక మాట అంటే కట్టుబడి ఉండడం, అది ఏ రకంగా సహకరిస్తుందో, మనిషిని ఎలా ఉద్ధరిస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఆ మాట అంటే, దుర్వాసుడు సంతోషించి నీ వంటి ధర్మాత్ముడు పిలిచినప్పుడు, అది కూడా ఒక వ్రతం సమయంలో భోజనం పెడతానంటే అందులో పాల్గొన్నటువంటి ఫలితం లభ్యమవుతుంది కదండి. ఎందుకు ఎవరన్నా పూజలు అవి చేస్తే మనం వెళ్ళి అక్కడ ప్రసాదం తీసుకుని భోజనం చేయడానికి ఇష్టపడతాం, వాళ్ళు పెట్టే పిండి వంటలు బాగున్నాయని కాదు. ఏ పూజ చేసి మనకి దేవుడికి నివేదన చేసి ప్రసాదం పెడుతున్నారో ఆ ప్రసాదం స్వీకరిస్తే ఆ దైవానుగ్రహం తనకు కూడా లభ్యమవుతుంది అని చెప్తూ ఇంకొక మాట ఇంతకు ముందు అన్నదే ఎవరు, సుదర్శనుడు అన్నటువంటిదే ఇక్కడ చెప్తాడు. నా జన్మంతా నేను చేసినటువంటి తపస్సు ఏదైతే ఉందో అది నువ్వు చేసినటువంటి కార్తీక ద్వాదశి వ్రతంతో సరిపోదు, కనుక నువ్వు చేసిన కార్తీక ద్వాదశి వ్రత ప్రసాదాన్ని నేను స్వీకరిస్తాను, అది నా అదృష్టంగా భావిస్తా, నీ వంటి ధర్మాత్ముడి పక్కన కూర్చుని భోజనం చేయడం నా అదృష్టం అనుకుంటాను అని చెప్పి దుర్వాసుడు
అంబరీషుడి దగ్గర ఉండి ఆయన ఇచ్చినటువంటి భోజనాన్ని శిష్యులతో పాటుగా స్వీకరించి నేను తృప్తుడనయ్యాను అని చెప్పడం జరిగింది. సరే, అంబరీషుడికి ఆ సంవత్సరం చేసినటువంటి ద్వాదశి వ్రతం సత్ఫలితాన్ని ఇచ్చింది. నిజానికి మహానుభావులు వచ్చి తమ ఇంట అడుగు పెడితేనే గొప్ప, భోజనం చేస్తే మరీ అదృష్టం. అదృష్టం ఉంటే తప్ప రారండి, గొప్పవాళ్ళు వచ్చి మన ఇంట్లో భోజనం చేయడం అన్నది జరగదు. అది అంబరీషుడికి జరిగింది. ఆ తరువాతి కాలంలో అంబరీషుడు దాన్ని కొనసాగించాడు. చిట చివరికి అనుకున్నటువంటి ముక్తిని పొందటం కూడా జరిగింది. ఇది కార్తీక మాసంలో తప్పనిసరిగా అంబరీష ఉపాఖ్యానం చదువుకోవాలని చెప్తారు. కార్తీక పురాణం అంతా విన్నా వినకపోయినా, అంటే ప్రతిరోజు ఒక సమయాన్ని నిర్దేశించుకుని వినడం అన్నది ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు వేగవంతమైనటువంటి ఒత్తిడితో కూడుకున్న జీవితం గడుపుతున్న వారికి ఫలానా సమయానికి నేను కార్తీక పురాణం వింటానని కానీ చదువుతానని కానీ అనుకునే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు. అందుకని కనీసం ఏకాదశి నాడు, ద్వాదశి నాడు, ఆ రోజుల్లో కుదరకపోతే కార్తీక మాసంలో ఏదో ఒక్కరోజునైనా అంబరీషోపాఖ్యానం మొత్తం గనక చదువుకున్నట్టయితే, పూర్తిగా చదువుకుని వినే అవకాశం లేకపోతే దీనిలో ఉన్న సారాన్నంతా అంబరీషు వృత్తాన్నంతా క్లుప్తంగా మనసులో మననం చేసుకున్నా కానీ చాలా సత్ఫలితం ఉంటుంది అని చెప్పి, ఈ ఒక్క ఇతివృత్తం వింటేనే చాలా సత్ఫలితం అని చెప్పి కార్తీక పురాణంలో మనకు చెప్పడం జరిగింది. ఈ కార్తీక పురాణం అంతా ఎక్కడి నుంచి తీసుకున్నామంటే, మనం చదువుకునేటటువంటిది కార్తీక పురాణం అని చెప్తూ ఉన్నటువంటిది స్కాంద పురాణంలో ఉన్నటువంటిది. స్కాంద పురాణం కాకుండా మనకి పద్మపురాణంలో కూడా కార్తీక మాసం యొక్క వైభవాన్ని గురించి తెలియచెప్పేటటువంటి కొన్ని సర్గలు ప్రత్యేకంగా ఉన్నాయి. కొన్ని భాగాలు పూర్తిగా కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని తెలియచెప్పే ఉన్నాయి. ఈ ఇతివృత్తం అంతా శౌనకాది మహర్షులకి సూతుడు నైమిషారణ్యంలో తెలియజెప్పాడని కదా అనుకున్నాం. అప్పుడు ఆ శౌనకాది మహర్షులు అడుగుతారు సూతుణ్ణి, కార్తీక వ్రతం చాలా గొప్పది, బాగుంది, దీని ఎంత విన్నా దీని గురించి ఇంకా తెలుసుకోవాలి, దీని మహత్వం ఇంకా ఉందేమో అని అనిపిస్తూ ఉంది, చివరికి దాంట్లో సారభూతంగా చెప్పవలసింది అని అడుగుతారు. సారభూతంగా చెప్పమంటే చెప్తాడు అక్కడ ఏమనంటే, ఇది శివకేశవులకి చాలా ప్రీతిపాత్రమైంది. అంటే నిజానికి మనం చూడండి, కార్తీక మాసం అనగానే ఇటు అభిషేకాలు చేస్తాం, ఇటు కార్తీక దామోదరుడికి ఉదయం తులసి దగ్గర దీపం పెడుతూ ఉంటాం. కార్తీక పురాణంలో అనేక సందర్భాల్లో మనకి విష్ణువుకి సంబంధించినటువంటి పూజాదికాలే చెప్పబడడం జరుగుతూ ఉంది. ఎక్కడ బలిపాడ్యం కావండి, గోష్ఠాష్టమి కానివ్వండి, గోవత్స ద్వాదశ అవనండి, కార్తీక పూర్ణిమ నాడు రాసలీల కానివ్వండి, ఇవన్నీ కూడా కృష్ణ సంబంధంగానే మనకి కనపడుతూ ఉన్నాయి. అయితే ఈ ఇద్దరికీ ప్రీతిపాత్రమైనటువంటి ఈ మాసంలో కొన్ని పనులు చెయ్యవచ్చు, చెయ్యాలి, కొన్ని చెయ్యకూడదు అని చెప్పారు. చెయ్యకూడదు అని చెప్పినటువంటి వాటిల్లో అన్నీ మనం పాటించలేకపోవచ్చు, కొన్ని మాత్రం పాటించుతాం. అటువంటివి ఏమిటి అంటే, ఏదో ఈ నెలంతా వంకాయ తినకూడదట, సొరకాయ తినకూడదట, పప్పు ధాన్యాలు తినకూడదు, ఇలా చాలా చెప్పారు. ఇవన్నీ పాటిస్తూ ఈ కాలంలో మనం ఉండగలమా? కొంచెం కష్టమే. అమ్మో, అటువంటివి తెలుసుకోకుండా చక్కగా చెయ్యదగినవి ఏమున్నాయో అవి తెలుసుకుందాం. చెయ్యకూడని వాటిల్లో కూడా మనం ఆచరించదగినవి కొన్ని ఉన్నాయి. ఏమిటి అంటే, సామర్థ్యం ఉండి కార్తీక మాసంలో చేయదగిన పనులు చేయకపోవడం. ఏమిటి చేయదగినటువంటి పనులు? తెల్లవారుజామున స్నానం చేయడం, ఉపవాసం నక్తం కానీ అర్ధనక్తం కానీ ఇచ్చాదులు ఏవైనా ఉండడం, శక్తి ఉండి అవకాశం ఉండి అది గుర్తుపెట్టుకోవాలి. తొలిజాములో స్నానం చేయడం అన్నది అందరికీ తమ చేతుల్లో ఉన్నటువంటి పనే కదండి. సూర్యోదయానికన్నా కనీసం ఒక గంటన్నర ముందు స్నానం చేయడం అన్నది ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా ప్రతి వ్యక్తి తనంతట తాను చేయొచ్చు కదా. దీనికి ప్రత్యేకమైన ఖర్చు కూడా ఉండదు కదా, కాకపోతే నిద్ర కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుందంటే, అంతకన్నా ఇంకేం లేదు. ఇలాంటివి చేయడం ఒకటి. రెండోది, సామర్థ్యం ఉండి చేయకపోవడం అన్నది తప్పన్నారు. అనారోగ్యం ఉంది, మేము అనడానికి వీల్లేదు, ప్రయాణంలో ఉన్నాం, అంతకంటే అనడానికి వీల్లేదు, ఇంకేదో ఇబ్బంది ఉంది, దాని గురించి ప్రసక్తి లేదు. పైగా ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన అంశం, ఇవి చేయకపోతే దేవుడు మనని శిక్షించడు. సనాతన ధర్మంలో ఏ దైవం కూడా భక్తులని శిక్షించదు. శిక్షణ ఇస్తుంది, ట్రైనింగ్ ఇస్తుంది, సరైన దారిలో పెడుతుంది, సరిదిద్దడం జరుగుతుంది. అంతేగాని
పూర్తిగా శిక్షించే పద్ధతి లేదు. ఈ దారిలో ఉండండి, బాగుపడతారు, లేకపోతే ఇబ్బంది పడతారని చెప్పడమే ఉంటుంది. కనుక చెయ్యదగినవి చేస్తూ ఉండడం వీలైనంత వరకు. ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళని వెక్కిరించకుండా ఉండడం, వేళాకోళం చేయకుండా ఉండడం, వాళ్ళు చేస్తున్న దానికి భంగం కలిగించకుండా ఉండడం, ఇవి ప్రధానంగా ఉండవలసిన లక్షణాలు. చెయ్యకూడని పనులు, ఫలానా ఆహారం తినద్దు అంటే మనం చేయలేమండి, మాంసాహారం నిషిద్ధం. ఎంతమంది మాంసాహారులైనటువంటి వాళ్ళు తినకుండా ఉండగలరు? ఇందాక అనుకున్నాం కదా, వంకాయ సొరకాయ లాంటివి తినద్దంటేనే అబ్బో ఎలా కుదురుతుంది అని అనుకుంటారు. కనుక వీలైన వరకు మాంసాహారంతో తుల్యమైన పదార్థాలు కొన్ని ఉన్నాయి, అవి తినకుండా ఉండగలిగినట్టయితే చాలా గొప్పగా నియమం పాటించినట్టే. ఇంకా చెయ్యతగినది మనకు అవకాశం ఉన్నా లేకపోయినా మనం చేయలేని పని ఇతరులు చేసేట్టుగా ప్రోత్సహించటం. అంటే తెల్లవారుజామున స్నానం చేసే పరిస్థితి లేదు నాకు అనారోగ్యం కారణంగా, అందువల్ల చేసే వాళ్ళని వెళ్ళి నిద్ర లేపితే, ఒకవేళ వాళ్ళు మర్చిపోయారో, బద్ధకించారో, మెలకువ రాలేదో, ఏదో కారణంగా పాపం వాళ్లకు చేసే ఉద్దేశం ఉంది కానీ ఏదో కారణంగా చేయకుండా పోయారో అనుకున్న వాళ్ళని భుజం తట్టి గుర్తు చేసి నువ్వు స్నానం చేస్తానన్నావు లే అని నిద్ర లేపితే కూడా స్నానం చేసినంతటి ఫలితం వస్తుందట. ఇది కూడా మనకి చెప్తూ ఉంటారు. అంటే ఇతరులు చేస్తున్న దాన్ని అడ్డుపడకుండా ఉండడంతో పాటు చేసేటటువంటి వాళ్ళకి సహకరించినా దానివల్ల కొంత పుణ్యం లభ్యమవుతుందన్నారు. ఈ నెలంతా తినదగిన ఆహారంగా చెప్పింది ఆశ్చర్యం కలుగుతుంది. ఏమిటి అంటే పులగం చేసుకుని దాంట్లో ఉసిరి వ్యంజనాన్ని మాత్రమే నంచుకుని నెలంతా తినాలిటండి, వజ్ర దేహం వస్తుందిట, ఉక్కు ముక్కగా తయారవుతుందిట శరీరం. ఇంకేం తినకుండా పులగం అంటే పెసరపప్పు బియ్యము కలిపి అన్నం లాగా ఉండి అందులో జీలకర్ర మిరియాలు లాంటివి వేస్తారు, ఉప్పు బదులు సైంధవ లవణం వేస్తారు. దాంట్లో ఇంకేం నంచుకోకూడదు, నంచుకోవాలంటే ఉసిరి పచ్చడి మాత్రమే. పచ్చడి అంటే మళ్ళీ అన్ని రకాల అనుపానాలు కాదండి, ఉప్పు మాత్రమే చేర్చినటువంటి ఉసిరి. ఉండగలరా? ఉండలేం. వాటి జోలికి మనం వెళ్ళవద్దు. కానీ చేయదగిన వరకు, వీలైనంత వరకు తెల్లవారుజామున స్నానం చేయడం, తులసి దగ్గర దీపం పెట్టుకోవడం, కార్తీక దామోదరుడికి నమస్కరించడం, కృత్తికా నక్షత్రాలను చూసి వాటికి నమస్కారం చేసుకోవడం, చేతనైతే శివుడికి అభిషేకం చేయడం, అది రాకపోతే మహామృత్యుంజయ మంత్రం ఒక్కటే చదవడం, అది నోటికి రాదా కనీసం ఓం నమః శివాయ అని చెప్పి అనుకోవడం, అనుకుని శివుడికి నమస్కారం చేయడం, కార్తీక దామోదరుడికి నమస్కరించడం, ఇవేవి మాకు తెలియదండి చేతకావు అంటే. కులదైవం ఒకళ్ళు ఉంటారు కదా ప్రతి వాళ్ళకి, తాత తండ్రుల కాలం నుంచి నమస్కారం చేసుకునేటటువంటి దైవం ఒకళ్ళు ఉంటారే, వాళ్ళకి నమస్కారం చేసుకోవడం, ఇంతవరకు చేసిన కార్తీక మాసంలో వ్రతం చేసినటువంటి ఫలితం లభ్యమవుతుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట, దాన్ని ఆచరిద్దాం. కార్తీక మాసంలో చక్కగా ఈ పనులన్నీ చేసి సత్ఫలితాలను పొందుదాం. స్వస్తి.